ఆరు మ్యాచ్ల్లోనూ ఓటముల వెక్కిరింత, జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోతున్న వేళ, ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న వేళ, చివరికి ఒక్క విజయం బెంగళూరును నవ్వేలా చేసింది. జట్టుకు వెన్నెముకగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ డివిలియర్స్ అర్ధ సెంచరీలతో చెలరేగి తమ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచారు. ఇక మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ వారు దాదాపుగా గెలవాల్సిందే. అంతకు ముందు పంజాబ్ టీంలో గేల్ ఒక్కడే తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆలరించగా మరెవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు ఆశించిన స్కోర్ ను సాధించలేకపోయింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని చేసింది. ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా సాధించని జట్టుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్సీబీని కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు సాధించగా, అలాగే డివిలియర్స్ 38 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 59 నాటౌట్ గా అద్భుత ఆట తీరుతో ఆదుకున్నారు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ 11 పై 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 64 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో 99 నాటౌట్ గా ఒక్కడే మెరిశాడు. చాహల్ కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లో 2 వికెట్లకు 174 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా డివిలియర్స్ నిలిచాడు.